జిల్లా కార్యాలయంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు బండారి శేఖర్ అధ్యక్షతన వామపక్షాలు టీడీపీ తదితర పార్టీలు సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి గీట్ల ముకుందరెడ్డి సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి సృజన్ కుమార్ టీడీపీ నగర అధ్యక్షులు కళ్యాణపు ఆగయ్య సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు జిందం ప్రసాద్ మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు చిన్న మధ్య తరహా పరిశ్రమలను ఆదుకోకపోవటం వల్ల కోట్ల మంది ఉపాధి కోల్పోయారని ఆందోళన వ్యక్తం చేశారు వలస కార్మికులకు సొంత ప్రాంతాల్లో ఉపాధి ఆహార ఆరోగ్య భద్రత కల్పించడంలో వైఫల్యం చెందిందన్నారు పరీక్షలు నిర్వహించడంలో కేంద్ర ప్రభుత్వ బాధ్యత రాహిత్యం వల్ల కరోనా గ్రామాలకు విస్తరిస్తుందన్నారు ఆగస్టు పదిహేనున తెలంగాణ చౌరస్తా వద్ద చేపట్టే ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా నాయకులు మణికంఠరెడ్డి రెడ్డి యుగేందర్ తదితరులు పాల్గొన్నారు